आंध्र प्रदेश प्रभुत्वंलो निघा విభాగాధిపతిగా పనిచేసినటువంటి కాలంలో ఏం జరిగిందన్న దాన్ని నేను సాధికారంగా పూర్తి నాలెడ్జ్ తో పూర్తి సమాచారంతో ప్రజలకు చెప్పదలుచుకున్నది ఏమిటయ్యా అంటే మే 2019 సంవత్సరం వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ప్రభుత్వం గాని డీజీపీ ఆఫీస్ గాని ఇంటెలిజెన్స్ ఆఫీస్ గాని ఏసీబీ ఆఫీస్ గాని సిఐడి ఆఫీస్ గాని ఏ ఇతర ప్రభుత్వ విభాగం గాని ఏ ఇతర ప్రైవేట్ సంస్థలు గాని ఎవ్వరూ కూడా ఈ పెగాసస్ అనే సాఫ్ట్‌వేర్ ని కొనలేదు వాడలేదు ఇది నేను 5 కోట్ల ఆంధ్ర ప్రజానీకానికి నా అనుభవంతో నేను ఆ రోజున ఉన్నటువంటి పోస్ట్ రీచా నాకు సంక్రమించినటువంటి పూర్తి సమాచారంతో ప్రజలందరికీ ఇస్తున్నటువంటి హామీ నమ్మకం అష్యూరెన్స్ భరోసా కాబట్టి ఆ కాలం గురించి మీ సెల్ ఫోన్లు ఏమైనా ట్యాపింగ్ అయినాయేమో ఇల్లీగల్ గా హ్యాకింగ్ అయినాయేమో అనే భయాందోళనని మాని నిశ్చింతగా ఉండండి ఇకపోతే మే 2019 తర్వాత ఏం జరిగింది అన్న దానికి నా దగ్గర సమాచారం లేదు కానీ ఆగస్టు 2021 సంవత్సరం వరకు ఈ పెగాసస్ సాఫ్ట్‌వేర్ ని మేము ఎప్పుడూ కొనలేదు అని చెప్పి డీజీపీ ఆఫీస్ స్పష్టంగా చెప్పింది కాబట్టి ఆ మేరకు ప్రజలు నిశ్చింతగా ఉండొచ్చు ఈ తెలుగుగల సూర్యులందరూ ఇంకా వేరే విభాగాలు ఏమైనా కొన్నాయేమో మే 2019 తర్వాత అని చెప్పి అంటే సింపుల్ ప్రభుత్వాన్ని గాని చీఫ్ సెక్రటరీ గారిని గాని ప్రిన్సిపల్ సెక్రటరీ హోంని గాని సమాచార హక్కు చట్టం ప్రకారం అడిగినా వారు మీకు పూర్తి సరైనటువంటి సమాచారం ఇస్తారు లేదంటే ప్రజల్లో ఉన్నటువంటి ఆందోళనల్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వమే ఒక స్టేట్మెంట్ ఇస్తే అంతకన్నా కావాల్సిందేమీ లేదు కాబట్టి ఈ రాచమార్గాలు వదిలిపెట్టి లేనిపోయిన ఆరోపణలు అసత్యాలు అసంబద్ధమైనటువంటి వాదనలతో ప్రజల్ని కన్ఫ్యూజన్ లో పడేయకండి అని చెప్పి నేను విజ్ఞులందరినీ కోరుతున్నాను।